పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్లలో సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, మంచినీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు. ఈ సందర్భంగా గౌడ సోదరుల కోరిక మేరకు కళ్ళు రుచి చూసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అనంతరం కొడగండ్ల నుండి జలాల్పూర్ క్రాస్ రోడ్ వరకు రూపాయల వ్యయంతో నిర్మించిన రోడ్డుకు మంత్రి కొబ్బరికాయ కొట్టి ప్రారంభోత్సవం చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ సర్దార్ పాపయ్యన్న గొప్ప పోరాట యోధుడన్నారు. అతి చిన్న కుటుంబంలో పుట్టి గొప్ప స్థాయికి ఎదిగిన వ్యక్తి అని, కేవలం వ్యక్తి మాత్రమే కాదని ఆయన మహాశక్తి అని అన్నారు. నిజాం పాలనపై తిరుగుబాటు చేసి బానిస పాలనపై యుద్ధం ప్రకటించారన్నారు. ఆయన మన ప్రాంతంలో పుట్టడం మన అదృష్టమని ఆయన తెలియజేశారు. సర్దార్ సర్వాయి పాపన్న గురించి రాజకీయ చెప్పారు, అందరు కూడా చెప్పారు, సినిమా కూడా తీశారు. సినిమా తీసిన ఆయన హీరో వచ్చిండు, నటన చేసిన జయ వచ్చారు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కూడా కోరి ఆ స్ఫూర్తి మనకు అవసరం. చెడును తిరస్కరించారు, ముఖ్యంగా బానిస సత్వాన్ని ఎదురు తిరిగిన వ్యక్తి ఆయనే. గౌరవంతి చెట్లెక్కేమి కళ్ళంపుతుంది, చిన్న కుటుంబంలో పుట్టిన వ్యక్తి. సైనికులు వచ్చి కళ్ళు ఫ్రీగా పోయే ఉన్నప్పుడే ఎదురు తిరిగాడు. ఎదురు తిరిగితే ఈయన దగ్గర దగ్గర ప్రయత్నం చేస్తే ఎదురు తిరిగి బాధ దక్కాడు. అంటే గౌడ కళ్ళు ఉత్తర భవిష్యత్తుకు బెదిరించి ఏర్పాటు చేశారు. ఆ విషయంలో కూడా పోరాటాలు చేసి చేసి వెయ్యిల మంది సైన్యులను తయారు చేసి ఆచారాన్ని తీసుకొచ్చాడు. పేద ప్రజల కోసం, తన సంతాని కోసం కాదు. ఒక గౌడ కుటుంబంలో పుట్టాడనే గౌడాసే చేసుకుంటాడు, అది గౌడ అది కాదు. ప్రతి ఒక్కరు కూడా సామాన్యుడు, అందరికీ ఆరాధ్య దేవుడు పాపన్న. శివాజీని ఎట్లయితే ఆదర్శంగా తీసుకుంటారో ఉంటారు, అది గర్వకారణం. నేను ఒకటే అనే చరిత్ర కూడా నాకు తెలుసు.